నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ దసరా రిలీజ్ అయిన రోజు రికార్డు బ్రేకింగ్ కలెక్షన్లను టాలీవుడ్ మీడియం రేంజ్ మూవీస్ లో సొంతం చేసుకోగా, తర్వాత 2-3 రోజులకు సినిమా టైర్ 2 హీరోల సినిమాల పరంగా అన్ని రికార్డులను బ్రేక్ చేసినప్పటికీ కూడా ఉపెన సినిమా నెలకొల్పిన కలెక్షన్ల రికార్డులను 2వ రోజు 3వ రోజు అందుకోలేకపోయింది. కానీ 4వ రోజు సండే అడ్వాంటేజ్ లభించడంతో సూపర్బ్ గా హోల్డ్ చేసిన దసరా మూవీ ఎక్సలెంట్ కలెక్షన్లతో మీడియం రేంజ్ మూవీస్ రికార్డులన్నింటినీ కూడా బ్రేక్ చేసేసి 4వ రోజు ఏకంగా 6.72 కోట్ల రేంజ్ లో షేర్ అందుకొని అప్కమింగ్ మూవీస్ అన్నింటికి సరికొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేసి పెట్టింది. ప్రీవియస్ మూవీ రికార్డుతో పోల్చితే ఆల్మోస్ట్ 1.5 కోటి వరకు ఎక్కువ వసూలను ఈ సినిమా సొంతం చేసుకోవడం విశేషం. ఒకసారి టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ పరంగా 4వ రోజు అత్యధిక కలెక్షన్లను సాధించిన సినిమాలను గమనిస్తే ఇప్పుడు దసరా మూవీ 6.72 కోట్ల షేర్ తో టాప్ లో ఉండగా, 2వ ప్లేస్ లో జాతిరత్నాలు సినిమా 5.33 కోట్ల వరకు షేర్ ను సాధించింది. 3వ ప్లేస్ లో ఇస్మార్ట్ శంకర్ 4.81 కోట్ల వరకు షేర్ ను అందుకుంటే 4వ ప్లేస్ లో బుప్పెన సినిమా 4.17 కోట్ల షేర్ ను సాధించింది. 5వ ప్లేస్ లో ఎంసీఏ సినిమా 3.81 కోట్ల వరకు షేర్ ను, 6వ ప్లేస్ లో గీత గోవిందం సినిమా 3.43 కోట్ల షేర్ ను, 7వ ప్లేస్ లో ఆ మూవీ 3.46 కోట్ల షేర్ ను, 8వ ప్లేస్ లో తొలి ప్రేమ సినిమా 2.68 కోట్ల షేర్ ను, 9వ ప్లేస్ లో హలో గురు ప్రేమ కోసమే 2.58 కోట్ల షేర్ ను, తర్వాత జెర్సీ మూవీ 2.56 కోట్ల షేర్ తో, మహానుభావుడు 2.55 కోట్ల షేర్ తో, బిబిసార సినిమా 2.27 కోట్ల షేర్ తో తర్వాత స్థానాలలో నిలిచాయి. ఓవరాల్ గా 4వ రోజు అత్యధిక కలెక్షన్లను సాధించి మీడియం రేంజ్ మూవీస్ లో కొత్త కలెక్షన్ల రికార్డును నమోదు చేసిన ఈ సినిమా కలెక్షన్స్ రికార్డును 4వ రోజు ఇతర మీడియం రేంజ్ మూవీస్ అందుకోవడం ప్రస్తుతానికైతే కష్టమేనని చెప్పవచ్చు. అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చి 4వ రోజు కూడా సండే లేదా ఇతర హాలిడే ఏమైనా లభిస్తే ఖచ్చితంగా ఈ రికార్డును అందుకునే అవకాశం లేదా దగ్గరగా వెళ్లే అవకాశం అయితే ఉంటుంది. మరి ఆ సినిమా ఏదవుతుందో చూడాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.